ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రులు పెద్దిరెడ్డి బొత్స ఫిర్యాదులపై ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ నోటీసులు విచారణ పరిధిలోకి వస్తుందని చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు నుంచి కాకాని మిగిలిన సభ్యులతో జూమ్ యాప్ ద్వారా వర్చువల్లో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో సభ్యులు వరప్రసాద్, మల్లాది విష్ణు, శిల్పా చక్రపాణి రెడ్డి, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. మంత్రుల హక్కులకు భంగం కలిగిందనే ఫిర్యాదు వచ్చిందని ఎస్సీసీపై విచారణ జరిపే అధికారం కమిటీకి ఉంది అన్నారు. గతంలో మహారాష్ట్రలోనూ అక్కడ ఎస్సీసీ తీరుపై సభా సంఘం విచారణ జరిపి రూల్ 173 కింద గవర్నర్కు పంపిందని గుర్తు చేశారు. ఇక్కడ నిమ్మగడ్డ మంత్రులపై వ్యక్తిగత వ్యాఖ్యలు, లేఖలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ నెలలో పంచాయతీ ఎన్నికలు ముగిశాక లేదా కుదిరితే ఆలోగా కమిటీ భౌతికంగా సమావేశమై విచారణ నోటీసు జారీపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తన నియంతృత్వ విధానాలకు సభా సంఘాన్ని వాడుకుంటోందని టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రసాద్ ఆరోపించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎస్సీసీ నిమ్మగడ్డను ఉద్దేశించి తీవ్ర పదజాలం ఉపయోగించిన మంత్రులపై చర్యలు తీసుకోకుండా ఎస్సీసీపైనే చర్యలు అంటూ మాట్లాడటం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని వ్యాఖ్యానించారు. గతంలో టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చిన ఎమ్మెల్సీ శివనాథరెడ్డిపై ఫిర్యాదు చేసినప్పుడు గవర్నర్ నియమించిన ఎమ్మెల్సీపై సభా హక్కుల చట్టం కింద ఎలా చర్యలు తీసుకుంటారని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎస్సీసీని నియమించింది కూడా గవర్నరే కదా అన్నారు.